30% అయ్యర్ మంజూరు. 6 నెలల్లోనే వేతన సవరణ పూర్తి. 2023 జులై నుండి నగదు చెల్లింపు అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ఇప్పటికే జనవరి డిఏడిఆర్లు బకాయి పడిన ఏపీ ప్రభుత్వం జూలై నెల డిఏ కూడా కలుపుకుంటే 2 డిఏలు 2 డిఆర్లు బకాయి పడుతుంది. ఇప్పటికే 12 పిఆర్సీ అమలు చేయాల్సిన సమయం 14 నెలలు దాటింది. సీఎం గారు మంచి ఐఆర్ ఇస్తానని వాగ్దానం చేశారు. కాబట్టి మరల అడిగించుకోకుండానే 30% ఐఆర్ వెంటనే మంజూరు చేయాలని, ఈ నెలాఖరులోగా పిఆర్సీ వేయాలని, 6 నెలల్లోపే వేతన సవరణ పూర్తి చేయాలని, 2023 జులై నుండే వేతన సవరణ చేసి నగదు చెల్లించాలని ఉద్యోగులు పెన్షనర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు శనివారం 17వ తేదీన కృష్ణా జిల్లా దివిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న సందర్భంలో ఐఆర్ పైన, వేతన సవరణ పైన, ఏపీజీఎల్ఏ బకాయిల పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని, ఉద్యోగులకు వేతన సవరణ తక్షణమే చేపట్టాలని సీఎంను కోరారు. ఉద్యోగులు అడగకుండానే ఇస్తానన్న మంచి ఐఆర్ మంజూరు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎంను కోరారు. గత ప్రభుత్వంలో చెల్లించకుండా ఆపేసిన ఏపీజీఎల్ఏ వంటి ఎన్నో రకాల బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లోనికి తిరిగి జమ చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనపై ఉద్యోగులు, ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారన్నారు. మాటను నిలబెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు ఉల్లికృష్ణ, చల్లపల్లి, అవనిగడ్డ యూనిట్ అధ్యక్షులు తోట సుధాకర్, ఎస్ సురేష్, పెన్షనర్ల సంఘం దివి యూనిట్ కార్యదర్శి అబ్దుల్ అజీజ్, చల్లపల్లి యూనిట్ ప్రధాన కార్యదర్శి పివి మాధవేంద్రరావు, పంచాయతీ కార్యదర్శులు ఉప్పాల వెంకటేశ్వరరావు, రామకోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధన్యవాదాలు.